నాడు బాబా అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు మరింత పక్కాగా పూర్తి ఆధారాలతో బయటకు తీయాలని వైసీపీ తీర్మానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మొన్న నంద్యాల ఉప ఎన్నిక ఆ తర్వాత కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లభించిన విజయంతో టీడీపీలో ఉత్సాహం కనిపిస్తుంది ఇదే సమయంలో గట్టి పోటీ ఇచ్చినా వైసీపీకి విజయం దక్కలేదు దీనిపై ఓసారి పరిశీలన చేసుకున్న వైసీపీ ఇప్పుడు ఈ బాబు అండ్ కో గతంలో అనుసరించిన వ్యూహాన్ని అస్త్రంగా మార్చుకోవాలని చూస్తుందట విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వైసీపీ సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా మేరకు బాబు జమానాలో ఏ కులానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు అప్పటిదాకా ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఎందరినీ తొలగించారు వారి స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంతమందిని నియమించారు ఈ తరహా నియామకాలు ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర ఉన్నాయి ఈ నియామకాల ద్వారా ఆయా జిల్లాల ప్రజలు సామాజిక వర్గాలు ఏమనుకుంటున్నాయి అన్న కోణంలో సమగ్ర జాబితాను సేకరించే పనిని వైసీపీ ఎప్పుడో ప్రారంభించిందట నాటి వ్యూహంలో చంద్రబాబు అండ్ కో ఎమ్మెల్యేలు మంత్రులు చైర్మన్లకే పరిమితమైతే ఇప్పుడు వైసీపీ ఇంకాస్త ముందుకెళ్లి అసెంబ్లీ నుంచి వివిధ శాఖలకు చెందిన కన్సల్టెంట్లు ప్రభుత్వ ప్లీడర్లు అడ్వకేట్ జనరల్ స్టాండింగ్ కౌన్సిల్ల వరకు లెక్కలు తీసే పనిని ప్రారంభించిందట రాష్టంలో ఇప్పుడు అన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతూ మిగిలిన సామాజిక వర్గాలను పట్టించుకోవడం లేదని ఆయా సామాజిక వర్గాల దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా వైసీపీ కసరత్తు ప్రారంభించిందట ప్రధానంగా న్యాయ వ్యవస్థ విషయానికి వస్తే అడ్వకేట్ జనరల్ గా ఉన్న వేణుగోపాల్ తో రాజీనామా చేయించడం ఆయన స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వడం మొదలు ఇప్పుడు పీపీలు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా మెజారిటీ శాతం మళ్లీ అదే కులం వారిని కొనసాగిస్తున్నారని వైసీపీ భావిస్తోంది ఇప్పటికే ఈ లెక్కలని తీశామని ఈ బాధ్యత తమ లీగల్ సెల్ ఇప్పటికే వేగంగా నిర్వహిస్తుందని తెలుస్తోంది ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కీలకమైన పదవులు అధికారుల నియామకాలు అమరావతిలోని ఆ సామాజిక వర్గానికి చెందిన సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ విద్యుత్ ఐటీ వి న్యాయ పంచాయతీరాజ్ శాఖల్లో ఇచ్చిన పోస్టింగ్లు కట్టబెట్టిన కాంట్రాక్టులను వైసీపీ సేకరించినట్లు సమాచారం కోస్తాలో తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ హవాకు మిగిలిన కులాలు నష్టపోతున్నాయన్న భావన అందరిలో ఉందని విజయవాడ గుంటూరులోనే కాదు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అదే పరిస్థితి ఉందని ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన వారికి కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయని బాధన వినిపిస్తోంది ఇందులో ముఖ్యమంత్రి బంధువు మిత్రుడు కంపెనీ కూడా ఒకటి ఉందని దేవాలయాల సెక్యూరిటీ ప్రభుత్వ ఆసుపత్రుల ఉద్యోగాల నియామకాలన్నీ ఆ కంపెనీకే ఇచ్చారని వైసీపీ నిగ్గు తెలిచినట్లు తెలుస్తోంది గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చాలా రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని ఇప్పుడు దీనిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాల్సిందేనని వైసీపీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం ఇదే జరిగితే టీడీపీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కమెంట్ చేయండి అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి